కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా ప్రభు మేలు చేస్తాడు. నీవడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా ప్రభు మేలు చేస్తాడు. నీవు నమ్మితే యేసు మహిమను చూస్తావు, నీవు నమ్మితే యేసు మహిమను చూస్తావు. మును పెన్నడు చూడని కార్యం నీవు వింతగా చూస్తావు, మును పెన్నడు చూడని కార్యం నీవు వింతగా చూస్తావు. ప్రభునందు ప్రేమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవదేకాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. సామెతలు 2:5-6 మనం చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయను. దేవునికి స్తోత్రం. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. ఈ లోకంలో ఈ లోకానుసరమైన జీవితం మనం జీవిస్తూ ఉంటాం. చాలామంది పైకి క్రైస్తవులుగా ఉంటాము, కానీ మన సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు తీసుకుంటూ దేవునికి అధికారము దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి మార్గంలో మనం నడవలేకపోతూ ఉంటాం. మన క్రైస్తవ జీవితంలో మన సొంత స్వబుద్ధిని ఆధారము చేసుకునక మన పూర్ణ హృదయముతో ఆయన అధికారమునకు ఒప్పుకుంటే, ఎప్పుడైతే ఆయన అధికారమున మనం ఒప్పుకున్న వారగమలే మనం ఉంటామో, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములను మనం పొందుకొనగలుగుతాం. అలాగే మన సొంత నిర్ణయాలు చెప్పున మనము జీవించకుండా యెహోవా చిత్తానికి, అంటే యెహోవా చిత్తానికి మనం ఎప్పుడైతే లోబడతామో, ఆయన నిర్ణయాలను ఎప్పుడైతే మనం పాటించి ఆయన మార్గంలో నడవగలుగుతామో, ఎప్పుడైతే ఆయన చిత్తం ప్రకారం మనం జీవించగలుగుతామో, అప్పుడు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. యెహోవాయందు నమ్మిక ఉంచుము, మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు మనం ఒప్పుకుంటే ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. అప్పుడు తర్వాత 6 అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయము. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటే ఆయన త్రోవల యందు ఎప్పుడైతే మనం నడుస్తామో, ఆయన చెప్పినటువంటి ఈ వాక్యానుసారమైన జీవితం మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో, ఎప్పుడైతే ఆయన చిత్త ప్రకారంగా మనం నడవగలుగుతామో, అప్పుడు మన త్రోవలన్నీ కూడా ఆయన సరళము చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం నడుచుతున్నటువంటి త్రోవలు అపాయకరమైనటువంటి త్రోవలు అవ్వచ్చు, బంధకాలంతో ఉన్నటువంటి త్రోవలు అవ్వచ్చు, ఇరుకు మార్గములు అవ్వచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఏ మార్గంలో నడిచినప్పటికీ ఆయన మనతో ఉంటే మన త్రోవలన్నీ సరళము చేయుచున్నటువంటి దేవుడు. అలాగే కొరిదీలు రాసిన పత్రిక 5:17 అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తు యందు వాడు నూతన సృష్టి అంటావడం. అండి ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే క్రీస్తు యందు ఉంటారో వాళ్ళు ఒక నూతన సృష్టి. మన ఈ వాక్యము మన హృదయంలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ శ్రేష్టమైన నామమునకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ మధ్య ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి ఈ వాక్యం బట్టి నీకే వందనాలు. ఇదిగో మా సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ చిత్త ప్రకారం జీవించేటువంటి భాగ్యాన్ని కృపను మాకందరికీ దయచేయమని, నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్.